అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కూడా గాడ్ ఫాదర్ చేశారు కదా, సో ఆయనతో కలిసి యాక్చువల్ ఎందుకంటే ఆయన కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్ వాజ్ అ సూపర్ హిట్ మూవీ, ఎందుకంటే ఆచార్య అనుకున్నంత హిట్ కాలేదు. సో గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు షేర్ చేసుకున్నారు, సో ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా చిరంజీవి గారు? చిరంజీవి గారితో ఎట్లంటే ఆయన మన ఆ స్టేజ్ పైన ఒక సీన్ ఉంది, మీరు ఏ బ్రహ్మ రాడనుకుంటున్నారా రాలేను ఏంటి నోరు లెగుస్తామని చెప్పేసి వేరే వాళ్ళు అంటారు, ఆ సీన్లోనే ఆయనతో క్లోజ్గా ఉంది. మేము అంతకుముందు వేరే కాంబినేషన్ లేదు, ఉన్నాం కానీ అది ఒకటే ఒక కాంబినేషన్ ఆ సీన్లో. అది పీక్ కరోనా టైం చేసింది, ప్లస్ అక్కడ ఆల్మోస్ట్ 2000 మంది వరకు ఉన్నారు ఆ ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా. సో ఎక్కడికక్కడ దూరంగా ఉండడం తప్పితే దగ్గరికి వెళ్ళి కలవడం కానీ అది లేదండి, అది బ్యాడ్ లక్ అనుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ ఉంది, సరే మురళీ మోహన్ గారితో చేసేది, ఆయన అయితే ఒక ప్లాన్ డిజైన్ చేస్తారు ఆ సీన్కి ముందు సీను, అది ఇక్కడ లీ ప్యాలెస్లో చేస్తాం. ఓకే, అప్పుడు సరదాగా మీరు ఏంటి భోంచేసారా కూర్చోండి అంతవరకు నైట్ షూటింగ్. అది సో అన్నదమ్ములు ఇద్దరు కూడా తక్కువే మాట్లాడతారనమాట, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు. నేను నాగబాబు గారితో కూడా చేశాను. అబ్బా సార్ ముగ్గురు సార్, నాకు తెలిసి సెకండ్ జనరేషన్ కూడా మీరు కవర్ చేసినట్టు. రామ్ చరణ్ గారు వినయ విదయరామ చేశారు. వినయ విదయరామ, ఓకే. గోవిందరందరవాడే. మరి మన అల్లు అర్జున్ గారు సరైనడు అర్జున్ కాంబినేషన్ లేదు సార్, నాకు తెలిసి మెగా ఫ్యామిలీ మొత్తానికి అందరూ చేస్తారు. మన సన్నఫ్ సత్యమూర్తి. ఓకే, సో సన్నఫ్ సత్యమూర్తిలో చేశారు. సో మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరితో మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిలో ఉన్న గ్రేస్, ఆ కష్టపడే గుణం ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంకో ఫ్యామిలీ వచ్చిన ఎంట్రీ వరకే ఉంటుందండి. ఎంట్రీ అయిన తర్వాత సెకండ్ మూవీ నుంచి దే హావ్ టు బి దేర్ ఓన్. ఓకే, సో అక్కడ లేకపోతే నిలబడలేరండి. అంటే టాలెంట్ ఉండాలి, కష్టపడాలి, సేమ్ టైం ఇవన్నీ కూడా. అది వాళ్ళకి వాళ్ళ లక్ ఏంటంటే అందరికీ తెలుసు చిరంజీవి గారు ఎంత స్ట్రగుల్ పడి ఆ స్టేజ్కి వచ్చి అది నిలబెట్టుకుంటున్నారు. సో మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా అది ఫాలో అవుతూ ఉంటారు. సో బేసికల్గా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ టైంలో మీరు స్పీచ్ ఇస్తున్న టైంలో నేను విన్నది ఏంటంటే, ఐ వాజ్ దేర్, సో ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద చాలా సీరియస్గానే మీరు రెస్పాండ్ అయ్యారు. సో మీరు అంత సీరియస్గా రెస్పాండ్ అవ్వడానికి ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? అంటే బాధేస్తుంది కదండి, ఇప్పుడు మనం ఒక ఇది పెడుతున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెన్ను 20 రూపీస్ పెన్ను కొన్నారండి, అది బాగుంది బాగాలేదని మీరు ఎప్పుడు చెప్తారు? వాడిన తర్వాత యూజ్ రూపీస్ పే చేసి ఆ పెన్నును తీసుకొని వాడిన తర్వాత మీరు చెప్తారు ఈ పెన్ను ఇది బాగాలేదు లేకపోతే బాగుంది కంఫర్టబుల్గా ఉంది వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్ ఫుడ్ 70 రూపీస్ పెట్టి ఒక ఇడ్లీ తిన్నా కూడా తిన్న తర్వాతే కదా పే చేస్తారు, తిన్న తర్వాతే లేకపోతే బాగాలేకపోతే వదిలేసి వాడిని నాకు తిట్లు తిట్టి వచ్చేస్తారు. ఈ రివ్యూ వాళ్ళు కొంతమంది ఇస్తారు, సినిమా కూడా బయటకు రాకముందు వాళ్ళ ఓన్ ఇది ఇచ్చేస్తూ ఉన్నారు, ఇచ్చేసి పబ్లిక్ మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు అందులో ఏమైందంటే ఇవాళ ఒక సపోజ్ హీరోలు నేమ్ మెన్షన్ చేయకుండా ఏ హీరో ఉంటే బి హీరో ఫ్యాన్స్ ఇంకోలాగా చేయడం, బి హీరోని ఏ హీరో ఫ్యాన్స్ ఇంకోలా చేయడం. సో ఇవన్నీ చేసినా క్రష్ అవుతుంది ఎవరు? ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడ్యూసర్ బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది కదా. సో అల్టిమేట్గా నేను ఆ రిక్వెస్ట్ అండ్ ఈవెన్ చెప్పేది ఏంటంటే, వీ షుడ్ నాట్ క్రష్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ని చంపకూడదు ఎవరైనా, అది ఆడియన్స్ కావచ్చు లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, హీరో కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు. దట్ ఈస్ అంబ్రిలా, మనందరి పైన ఉండే అంబ్రిలా ప్రొడ్యూసర్. ఆయన ఉంటే, ఆయన చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. సూపర్.